సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర విభజన వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించి అభివృద్ధి, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అగ్నిమాపక కేంద్రానికి అందుబాటులోకి వచ్చిన ఫైర్ ఫైటింగ్ వాహనం, ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు. రాష్ట్ర విభజన వల్ల ఆర్థిక ఇబ్బందులున్నా వాటిని అధిగమించి గ్రామాలను, పట్టణాలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. బురిపాలెంలో 8 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణ పనులు జడ్పీ చైర్పర్సన్ షేక్ జానిమూన్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి ఒక ప్రక్క, సంక్షేమం మరో ప్రక్క చేస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలా ప్రథమ స్థానంలో ఉంచుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్రాభివృద్ధి ప్రతిపక్షం అడ్డుకుంటోందని విమర్శించారు. కాపులకి న్యాయం చేస్తానని చెప్పారు. ఎన్నికలు అయిపోయినాయి, కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఇంతలో గాలి జరుగుతామంది అనేది నాకు అర్థం కాదు. మీరు కూడా అందరూ ఆలోచించాలి. 53 సంవత్సరాల్లో అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు. ఇవాళ ఎవరైతే చంద్రబాబు నాయుడిని విమర్శిస్తానికి ప్రయత్నిస్తా ఉన్నారో, విమర్శించడానికి కలవని దిక్కులు కలయినా అన్నట్టుగా తూర్పు పడమర కలిసి కూర్చున్నట్టుగా కూర్చుంటా ఉన్నారు. కూర్చొని ఎవరిని విమర్శిస్తానికి ప్రయత్నిస్తున్నారంటే చంద్రబాబు నాయుడిని విమర్శిస్తానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఏమో ఒక్కసారి మీరు విమర్శించుకోండి. 53 సంవత్సరాలు అధికారంలో ఎందుకు కాపులకి న్యాయం చేయలేకపోయాం? కాపు నాయకులుగా మనం ఎదిగాం, కాపు కులస్తులు మనందరికీ మద్దతు బట్టి మనం ఈ స్థాయికి వచ్చాం. ఏ రోజైనా సరే అధికారంలో ఉన్నప్పుడు మనం మాట్లాడామా అని ఎందుకు ప్రశ్నించుకోవట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కానీ ఈ రోజున కదిలించింది మనం, చేయాలనుకుంటుంది మనం, అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది మనం, అన్నమాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నించే విశ్వసనీయత కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాపు కార్పొరేషన్ ఏర్పరిచి 1000 కోట్లను కేటాయించి ఈ రోజున న్యాయం చేయాలని మనం చూస్తా ఉంటుంటే ఎందుకు మనకి గొడవ? రైళ్లు ఎందుకు తగలబడతా ఉన్నాయి? రోడ్ల మీద ఎవరు అమాయకులు బలైపోతా ఉన్నారు? దీనికి కారణం ఎవరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా చందు సాంబశివరావు మాట్లాడుతూ గ్రామాల్లో పాఠశాలల అభివృద్ధి, వైద్య సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలియజేశారు. రాజధాని నిర్మాణానికి 35,000 ఎకరాల సమీకరణ చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. మనం డీప్గా స్టడీ చేద్దాం, ఆర్థిక సామాజిక ఈ పరిస్థితులన్నీ అర్థం చేసుకుందాం, చదువు అర్థం చేసుకుందాం, వాళ్ళ వ్యవసాయ స్థితిగతులు అర్థం చేసుకుందాం, వాళ్ళ ఆదాయాలు అర్థం చేసుకుందాం, వాళ్ళ సామాజిక స్టాండింగ్ అర్థం చేసుకుందాం. వీళ్ళకి ఇలాంటి అవకాశం ఇస్తే మిగతా కులాల్లో వచ్చే బ్యాక్లాష్ను అర్థం చేసుకుందాం. వాళ్ళని సమన్వయం చేయాలి, వీళ్ళని సమన్వయం చేయాలి, వాళ్ళని అభివృద్ధి పదంలో నడపాలి, వీళ్ళని అభివృద్ధి పదంలో నడపాలి అని ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తూ ఒక రాజకీయ నీతిజ్ఞుడిలాగా తొనక్కుండా వణక్కుండా అటు ఇటు మాట్లాడకుండా బ్యాలెన్స్డ్గా తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఏ నాయకుడు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే అర్హత కానీ అధికారం కానీ అవకాశం లేదని నా అభిప్రాయం. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు, జడ్పీటీసీ అన్నవతిని జయలక్ష్మి, ఎంపీపీ సూర్యదేవ వెంకట్రావు, సర్పంచ్ కొండా సామ్రాజ్యం, ఎంపీటీసీ సనక రామ్మోహన్ రావు, మండల టీడీపీ అధ్యక్షుడు కావూరు చంద్రమోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ సోమవరపు నాగేశ్వరరావు, సూపర్ బజార్ చైర్మన్ ఎదురు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణబరజ పూసల కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ఈ నెల 25వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుందని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖుద్దూస్ తెలియజేశారు. తెనాలి నియోజకవర్గానికి ఎప్పుడు లేని విధంగా కృష్ణబరజ సంఘానికి ఫెడరేషన్ చైర్మన్ గా కావేటి సామ్రాజ్యాన్ని ఎంపిక చేశారని చెప్పారు ఖుద్దూస్. శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతోనే బీసీలకు రాష్ట్ర స్థాయి ఫెడరేషన్ చైర్మన్ పదవి దక్కిందని అన్నారు. చైర్మన్ గా కావేటి సామ్రాజ్యం ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు గారి ఆశీస్సులతో రాష్ట్ర స్థాయి
కృష్ణబలిజ మరియు పూసల కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడడం అనేది నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మరి ముఖ్యంగా బీసీ కులాలందరి తరఫున గౌరవ శాసనసభ్యుల వారికి సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. కావేటి సామ్రాజ్యం గారి ప్రమాణ స్వీకారానికి వేలాదిగా తరలి రావాలని చెప్పేసి 25 నవంబర్ 2016 తేదీ రేపు శుక్రవారం రోజు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 11 గంటలకి ప్రమాణ స్వీకార కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ప్రజలందరూ కూడా వేలాదిగా పాల్గొనాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పేరున కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా మంచాల రత్నంరాజును జిల్లా అధ్యక్షులు మామిడి ప్రకాష్ కుమార్ నియమించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రత్నంరాజును అభినందించారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని, పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మీపై ఉందంటూ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పాటిబండ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కాట్రగడ్డ విజయకుమార్, అనంతాచార్యులు, కొత్తపల్లి శ్రీనివాసు, ఫక్రుద్దీన్, పరమేశ్వరరావులు పేర్కొన్నారు. తెనాలి పట్టణానికి సంబంధించిన శ్రీ మంచాల రత్నంరాజు గారిని జిల్లా ఎస్సీసెల్ ఉపాధ్యక్షులుగా నియమించారు. జిల్లా అధ్యక్షులు గారి ఆంత మేరకు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు శ్రీ ప్రకాష్ గారు నిన్న గుంటూరులో వీరికి ఉపాధ్యక్షులుగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఇది తెనాలి పట్టణానికి దక్కిన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. దళితులకి నరేంద్ర మోడీ గారు చేపట్టిన అనేక పథకాలు ఎంతో డైరెక్ట్గా మేలు చేసే విధంగా ఉన్నాయి. ఈ పథకాలని వీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి వీరి వర్గాలందరికీ వీరు ఉపయోగపడేలాగా, ఈ పథకాల యొక్క ఫలితాలు ప్రజలందరికీ అందేలాగా వీరు కృషి చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికి చిన్న విరామం.